हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल किचन एंड क्राफ्ट बाय कल्याणी। मीरु गनक मोदटी सारी चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब माय चैनल। इवाला मनम चूडबोये रेसीपी क्रिस्पी एंड क्रंची चामा दुंपा फ्राई। इदी एला तयार चेस्तारो, एंत टेस्टीगा चेसुकुंटामो चूसेद्दामा। दीनिकि कावाल्सिन पदार्थालु चामा दुंपलु एंड दाल पाउडर। मुंदुगा ई दाल पाउडर कोसम एमेम कावालो चूद्दाम। इवन्नी टू स्पून्स लेक्क तीसुकुंदाम। पुट्नाल पप्पु, शनग पप्पु, जीलकर्र, वेल्लुल्ली, मिनपप्पु, पल्लीलु, कंदिपप्पु, गसगसालु, नुव्वुलु। इप्पुडु मनं ओक पैन तीसुकोनी दांट्लो శనగపప్పు, మినపప్పు, కందిపప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత పల్లీలు, పుట్నాలు వేసి ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయ్యాక జీలకర్ర, వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి। లాస్ట్ కి గసగసాలు, నువ్వులు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇలా తీసి పెట్టుకోవాలి। ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి। తర్వాత దీంట్లో 1½ స్పూన్ మిర్చి పౌడర్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం పసుపు వేసి ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా ఫైన్ గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్ లో తీసుకొని పక్కకి పెట్టుకోవాలి। ఇప్పుడు మనం ఒక గిన్నెలో నీళ్లు పోసి దాన్ని వేడి చేసి మనం తీసుకున్న చామదుంప ముక్కలను దాంట్లో వేసి ఉడికించుకోవాలి। ఈ వాటర్ లో ఒక స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి। అప్పుడు ముక్కలకి ఉప్పు అనేది బాగా పడుతుంది। ఇప్పుడు మూత తీసి ముక్కలు ఉడికాయో లేదో ఒక చాకు తీసుకొని టెస్ట్ చేసుకోవాలి। ఇలా ఉడికిపోయాక అవి ఒక ప్లేట్ లో తీసుకొని దానిపైన ఉన్న తొక్కను తీసేయాలి। ఇలా అన్ని స్కిన్ తీసేసి రెడీ చేసుకున్నాక వాటిని పీసెస్ లా కట్ చేసుకోవాలి। ఇలా పీసెస్ లా కట్ చేసుకున్న వాటిని పక్కన బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో వేయించుకోవాలి। ముందుగా 70% వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్ లో తీసుకొని 1 మినిట్ పాటు పక్కన ఉంచుకొని మళ్ళీ అదే నూనెలో ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి బ్రౌనిష్ కలర్ లో వచ్చేస్తాయి। చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు సెకండ్ టైం ఫ్రై చేసినప్పుడు ఎలా చక్కగా కలర్లో వచ్చేసాయో। సో ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర వేసి మనం ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ వేసుకొని మనం తయారు చేసుకున్న దాల్ పౌడర్ అనేది దానిపైన చల్లి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే। చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో క్రిస్పీ అండ్ క్రంచీగా ఉండే ఈ చామదుంప ఫ్రై మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి। మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో।